నిజాంపేట మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో మాల మహానాడు మండల నాయకులు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును నియమించడం సంతోషదాయకమన్నారు. భారతదేశానికి దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజలందరికీ ఒక మంచి ఆయుధాన్ని అందించిన మహానుభావుడని ఆయన ఆశయ సాధనలకు త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఇవల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించడం అంటే ఆయన ఆశయాలను గుర్తించి మన హక్కులకే పోరాటమై అసలైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు బండారి చంద్రయ్య, దూబాసి సంజీవ్, చెల్మెడ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, మైనార్టీ నాయకులు మహమ్మద్ అజ్గర్, దత్తారెడ్డి, సూరారాం రాములు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 66వ జయంతి వర్ధంతి ఉత్సవాలను నిజంపేట మండల కేంద్రంగా పెద్దల సమక్షంలో నిర్వహించుకోవడం గర్వకారణంగా భావిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో నిరుపేదలకు బలహీన వర్గాలకు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలకు కిలువగా వచ్చిన అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నిజాంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి అతన్ని స్మరించుకోవడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ శాసనసభ, దానికి అంబేద్కర్ గారి పేరును నిర్ణయించడము ఎంతో సంతోషదాయకం. కొన్ని ప్రోటోకాల్ పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలను మనం స్మరించుకుని ముందు తీసుకొని వెళ్తున్నామో అన్నీ ఆయనను రాసిన రాజ్యాంగాన్ని బద్ధంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.